Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Prasanth Kishore, Jagan Kekadu, Yavareke, Vyuhakartaga, Panichayarata. Gata kodi rojulaga, Vartalo, Vyaktiga Marina, Ennikala Vyuhakarta, Prasanth Kishore, Tajaga, Maro Kelaka Prakatana Chesaru. Congress Partiki, Ennikala Strategistiga, PK, Panichayabothunnarani, Twaralone, Ayana, Congress Partilo, Cherabothunnarani Vartalu, Halchal Chedam. అయితే కాంగ్రెస్తో తాను కలిసి పనిచేద్దామనుకున్న విషయం వాస్తవమేనని కొన్ని కారణాల రీత్యా తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు పీకే అనంతరం ప్రకటించడం తెలిసిన సంగతే. అనంతరం బీహార్ కేంద్రంగా తాను పనిచేస్తానని పీకే వెల్లడించారు. దీనికి కొనసాగింపుగా తాజాగా బీహార్లో పాదయాత్ర చేయనున్నట్లు కీలక ప్రకటన చేశారు. బీహార్ ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేయనున్నట్లు ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. రాష్ట్ర ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి త్వరలోనే పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి 3,000 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. తన పాదయాత్రలో వీలైనంత మందిని కలవనున్నట్లు పీకే చెప్పారు. దాదాపు 7 ఏళ్ల పాటు సాగే ఈ యాత్రలో రాష్ట్రంలోని ప్రతి తలుపు తడతానని పేర్కొన్నారు. ప్రజల అభివృద్ధి కోసం తన శక్తినంతా ధారపోస్తానని, ఎట్టి పరిస్థితుల్లో తన ఈ ప్రయత్నాన్ని మధ్యలో వదిలేయబోనని బీహార్ ప్రజలకు వాగ్దానం చేస్తున్నట్లు పీకే చెప్పారు. బీహార్లో ఇప్పుడేమీ ఎన్నికలు లేవని, ఇక ఇప్పట్లో రాజకీయ పార్టీని స్థాపించే ప్రణాళిక ఏదీ లేదని తెలిపారు. ఇక నుంచి తాను పొలిటికల్ స్ట్రాటజిస్ట్ను ఏమాత్రం కానని, పూర్తిస్థాయి రాజకీయ నాయకుడినని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. సుపరిపాలన అంటే ఏంటో ప్రజలకు తెలియజేస్తానని, గతంలో చేసిన తప్పును మళ్లీ చేయబోనని నితీష్ కుమార్కు ఎన్నికల స్ట్రాటజిస్ట్గా పనిచేసిన విషయం గురించి పరోక్షంగా చెప్పారు. ఇక నుంచి ఐపాక్ సంస్థకు తనకు ఎలాంటి డైరెక్ట్ సంబంధం లేదని ప్రకటించారు. రాబోయే 3 లేదా 4 ఏళ్లు ప్రజలకు చేరువయ్యే పనిలో నిమగ్నం కానున్నట్లు ఆయన తెలిపారు. కాగా పాదయాత్ర ముగిసిన అనంతరం రాజకీయ పార్టీని పీకే ప్రకటించనున్నట్లు అంచనా వేస్తున్నారు.